కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పీసీసీ అధ్యకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్, డీసీసీ తిరుపతి రెడ్డి ఆదేశానుసారం రైతు సమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ పార్టీ రాష్ట టీపీసీసీ కార్యదర్శి, నర్సాపు నియోజకవర్గ నాయకురాలు సోమన్నగారి లక్ష్మీ రవీంద్ర రెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం కొల్చారం మండలంలో రైతుల పక్షాన రైతు దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష ఎల్లేశం, నాయకులు కొండయ్య, సామేల్, కార్తీకరాజు, అశ్రఫ్, శేఖర్, జీవయ్య, రంగంపేట వార్డు సభ్యులు జ్యోతి, రమేష్, అనిల్, భిక్షపతి, కుమ్మరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా తరుపు కింద తీసుకున్నారట. మరి వర్షాకాలం అనుకోకుండా వర్షాలు పడుతూ ఉండే, మరి ధాన్యాన్ని మనం రక్షించుకోవాలని అంటే టార్పాలిన్స్ లేవు, అవి కూడా సరిగ్గా అందజేయలేరు. కాబట్టి ఈ రకమైన ఎన్నో సమస్యలు రైతులకు ఉన్నాయి. గిట్టుబాటు ధర లేదు, కొన్న ధాన్యంతో వెంటనే డబ్బులు చెల్లిస్తలేరు. ఒక్కొక్కసారి మరి లారీలు రాకపోవడం వల్ల మరి ధాన్యం 5-6 రోజులు నిల్వ ఉంటే దాని తూకం అనేది తగ్గుతూ ఉన్నది. ఆ భారం కూడా రైతు మీదనే వేస్తే మరి రైతు జీవితం ఏ రకంగా బాగుపడాలనేది మరి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మరి దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి ఇంత అధ్వర్ణంగా ఉంటే మరి ఈ రాజ్యం ఏ రకంగా బాగుపడుతుంది, రైతు ఏ రకంగా బాగుపడుతుంది అనేది కూడా అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి రైతు పండించే పంటకు ఆర్థిక భరోసా లేదు అంటే మరి విత్తనాలు భూమిలో వేసి ఆకాశం వైపు వర్షం ఎప్పుడు పడుతుంది అని రైతు చూస్తూ ఉంటాడు. పంట వర్షం పడి రైతు అదృష్టం బాగుండి వర్షం పడితే ఆ పంట ఇంటిదాకా ఏర్తదా లేదా అనేది కూడా ఒక ఆందోళన ఉంటుంది. ఇన్ని మరి ఇన్ని కష్టాల మధ్యన రైతు జీవితం అనేది దినదిన గండంగా మారుతూ ఉన్నది. మరి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం ఎందుకు, అందరి జీవితాలు బాగుపడతాయి అనేసి మరి మన తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రత్యేకంగా రైతుల కొరకు చేసింది ఏది, రైతు సమన్వయ సమితులు అని పెట్టారు. మరి రైతు సమన్వయ సమితులు ఏమన్నా పని చేస్తున్నాయా, రైతులకు ఏమన్నా మంచి చేస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు మరి ఉద్యోగాలు ఇప్పించడం కొరకు రైతు సమన్వయ సమితి అనేది పెట్టుకున్నారు. మరి రైతు సమన్వయ సమితులు పనిచేస్తలేవు, ప్రభుత్వాలు పనిచేస్తలేవు. రైతుకు పండించే పంట వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవే కాకుండా మరి రైతు ఈ పంట ఆధారిత పంటలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఆధారపడి ఇంకేవేవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటి మీద రైతులకు ఒక మంచి ఆర్థిక విధానాలు ప్రకటించాలి. ఇప్పుడు ఎంతో మంది గిట్టుబాటు ధర లేక టమాటాలు లాంటి కొన్ని పంటలను రోడ్డు పాలు చేసి రైతులు కూలీ గిట్టుబాటు కాదు, మరి కూలీలను పెట్టుకుంటే ఈ మార్కెట్కు తీసుకుపోతే దానికి ధర వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఏం చేసినారా, పంట మొత్తం కూడా భూమి పాలు చేసుకున్న రైతులను మనం చూసినాం. అంటే ఇట్లాంటి పంట ప్రతి ఎంత పంట దిగుబడి ఎంత వచ్చినా సరే కానీ వాళ్ళకు సరైన ధర ఉంటేనే రైతు పంట పండించగలుగుతాడు, దాని మీద పెట్టుబడి పెట్టగలుగుతాడు. మరి ఈ విధానాలు అదేవిధంగా మరి ఎక్స్పోర్ట్ పెంచాలి, దిగుమతి తగ్గించుకోవాలి. ఇవన్నీ ప్రభుత్వాలకు తెలివయ్యేది కాదు, కాకపోతే రైతుల పట్ల చిన్న చూపు. కేవలం ఈ ప్రభుత్వాలు చూపిస్తే ఇన్ని చిన్న చూపు వల్లనే రైతు ఈరోజు నష్టపోతున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా రైతుకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి, ఆర్థిక భరోసా కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాం. వెల్దుర్తి మండలంలో కూడా నిన్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులందరూ కూడా ధర్నా చేశారు. వాళ్ళకైతే 8 నుంచి 10 కిలోల